జీవన రేఖ. జీవితం అంటే వడ్డించిన విస్తరి కాదు, గత కర్మల పాపపుణ్యాల అసలు మరియు వడ్డీతో సహా చెల్లించాల్సిన విస్తరి. సూక్ష్మదృష్టితో చూస్తే ఆ విస్తరిలో కూడా పుణ్యకర్మలకు అవకాశాలు కనిపిస్తాయి. కష్టాలను చూసి కృంగిపోతూ ఉంటే కలిసి వచ్చే అవకాశాలన్నీ కనుమరుగవుతాయి. పొందిన రోజు మనదే, కోల్పోయిన రోజు కూడా మనదే అనుకుని భగవంతుడిని సహవాసీగా చేసుకుని పుణ్యకర్మలు ఆచరిస్తే జీవితం కమల పుష్ప సమానంగా అవుతుంది. ఓం శాంతి.